వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని బుధవారం ఆర్య వైశ్య సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఉప్పల శ్రీనివాస్ గుప్తా దర్శించుకున్నారు. ముందుగా ఆయనకు వేములవాడ ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి కోడెముక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆయన ఆర్య వైశ్య సంఘం భవనంలో మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి కేసీఆర్ హిందూ దేవాలయాలపై ప్రత్యేక దృష్టి నిర్వహించి ఆలయాల అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు. అలాగే రెండవసారి ముఖ్యమంత్రిగా గెలిచిన తర్వాత ప్రస్తుతం ఉన్న పెన్షన్ల రెట్టింపుతో పాటు నిరుద్యోగ భృతి, రైతులకు పెట్టుబడి సాయం, ఇలా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్న ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం అని అన్నారు. అలాగే ఈ నెల 14న జరగబోయే ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల్లో కారు గుర్తుపై ఓటు వేసి టీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కట్కూరి శ్రీనివాస్, పట్టణ అధ్యక్షులు కట్కం జనార్దన్, ప్రధాన కార్యదర్శి గంప రమేష్, సిద్ధం శెట్టి వేణు, రాజశేఖర్, కృపాల్, చేవూరి రవీందర్ తదితరులు పాల్గొన్నారు. వేములవాడ కానిస్టేబుల్లో చిన్నమనేని రమేష్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ జడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లలో కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరచాలని చెప్పి, ఇలా జడ్పీటీసీలను ఎంపీటీసీలను మా ఆర్యవేశులందరూ కూడా కేసీఆర్ గారి నాయకత్వాన్ని బంగారు తెలంగాణ కోసం అహర్నిశలు కృషి చేస్తున్న, దాదాపు 18 గంటలు పనిచేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి దేశంలో ఎవరైనా ఉన్నారంటే మన కేసీఆర్ గారని చెప్పేసి గొప్పగా చెప్పుకోవచ్చు. ఇలా తెలంగాణ వచ్చుడు కేసీఆర్ సచ్చుడు అనే ఒక నినాదంతో 14 ఏండ్లు పోరాటం చేసిన తీసుకొచ్చిన తెలంగాణ ఇవాళ దేశంలోనే 1 రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం తీర్చిదిద్దబడుతుంది. ఇలా 17.7% గ్రోత్ తోటి, ఎకనామికల్ డెవలప్మెంట్ తోటి దేశంలోనే గుజరాత్ను మించి, మహారాష్ట్రను మించి ఇలా మన తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపిస్తున్న కేసీఆర్ గారు, ఇలా కేసీఆర్ గారు చేస్తున్న సంక్షేమ పథకాలు, ఇలా కేసీఆర్ గారు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి ఇలా ప్రజలందరూ, 4 కోట్ల తెలంగాణ ప్రజలందరూ కూడా మొన్న 90 సీట్లు మనం అసెంబ్లీ ఎలక్షన్లలో గెలిపించుకోవడం జరిగింది. వికలాంగులకు ఉన్న 1500 రూపాయల పెన్షన్ను 3000 రూపాయలు చేయడం జరిగింది. నిరుద్యోగ భృతి త్వరలోనే 3016 రూపాయలు కూడా ఏదైతే చెప్పిండో కేసీఆర్ గారు గెలిచిన తర్వాత ఇవన్నీ చేస్తానంటే చెప్పిండో ఇవన్నీ కూడా అమలు జరుగుతున్నాయి. కాబట్టి ఇలా మొన్ననే మనం చూసినాం, కాళేశ్వరం ప్రాజెక్టు తోటి దాదాపు 50 లక్షల ఎకరాలు మనకు మాగాని కాబోతుంది. మంచి పంటలు రైతులందరూ కూడా ఒక ఖుషీగా చేసుకునే పండగలాగా వచ్చిన పంటను కూడా ఎక్స్పోర్ట్ చేసే పరిస్థితి వస్తుంది. కాబట్టి కేసీఆర్ గారికి బ్రహ్మరథం పట్టాలి. ఇక్కడున్న జడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లందరూ కూడా అన్ని కులాలు అన్ని మతాల వారు కూడా కారు గుర్తు కొట్టేసి మళ్ళీ వీళ్ళందరినీ గెలిపించుకుంటే 33 జిల్లాలలో జడ్పీ చైర్మన్లు, 33 జడ్పీ చైర్మన్లు గెలవడానికి మేమందరం కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఇలా కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఇలా మహాకూటమి అని చెప్పేసి వాళ్ళదొక దొంగల కూటమిలాగా తయారై చంద్రబాబు నాయుడు గారు ఉన్న రాష్ట్రాన్ని సక్కగా దిద్దుకోలేక మన రాష్ట్రానికి వచ్చి ఆయన కూడా మొత్తం 18 అడుగుల 19 సీట్లతోటే అంకితమైపోయింది. కాబట్టి ఆ ఉన్న 13 మంది కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో మళ్ళీ మేము పనిచేస్తాం, మేము కూడా టీఆర్ఎస్ పార్టీలోనే జాయిన్ అవుతామని చెప్పి ఈ అభివృద్ధి పదంలో నడిపిస్తున్న కేసీఆర్ గారి అడుగుజాడలో మేము నడుస్తామని చెప్పేసి 13 మంది ఎమ్మెల్యేలు కూడా రాబోతున్నారు. ఇటువంటి నాయకత్వాన్ని ఇంకా రాబోయే రోజులలో బంగారు తెలంగాణ కావాలని చెప్పేసి మనం అందరం కూడా కోరుకుందాం. వేములవాడకు వచ్చి మరి రాజన్న దర్శనం చేసుకొని వారు వచ్చిన విషయం ఈ తెలంగాణ జిల్లా లోపల జడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లు 3 విడతలుగా జరుగుతున్నాయి. కాబట్టి వారు వైశ్య సోదరులు, తెలంగాణ సోదరి మనులందరూ కూడా కారు గుర్తు కొట్టేసి మనకు వైశ్య కార్పొరేటర్ ఏర్పాటు చేస్తున్నటువంటి కేసీఆర్ గారిని బలపరచాలని, మరి వారికి మద్దతుగా మన శ్రీనివాస్ గుప్తా గారు తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం జడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లలో ప్రచారం చేయడం జరుగుతుంది. వారు మన ఎంపీ ఎలక్షన్లలో కానీ ఎమ్మెల్యే ఎలక్షన్లో కానీ
మొత్తం మన వయస్సుల గుర్తింపు కేసీఆర్ గారికి తీసుకొచ్చడం, వారి దృష్టికి తీసుకుపోవడం, వారి సమస్యలను శ్రీనివాస్ గుప్తా గారికే సాధ్యమైంది. కాబట్టి మనకు రాబోయే రోజుల్లో వయస్సులకు న్యాయం జరగాలన్నా వయస్సులకు ఏ పదవి కార్పొరేషన్లు కానీ ఏ ఇతర విషయాలలో కూడా మనం గుర్తింపు పొందాలంటే అది శ్రీనివాస్ గుప్తా ద్వారా మనకు కేసీఆర్ గారు కానీ రాష్ట్రంలో ఉన్న వివిధ ఎమ్మెల్యే ఎంపీల సహకారంతో మనం ముందుకు వెళ్ళాలని చెప్పి వారి ఆశయం, మరి మనందరూ కూడా వయస్సులంటే గుర్తింపు, ఇదివరకు గుర్తింపు లేకుండే ఆ గుర్తింపును తీసుకురావడానికి ప్రయత్నంలో భాగంగా శ్రీనివాస్ గుప్తా గారు మరి అనేక కార్యక్రమాలు వారు చేస్తున్న వాటి మరి ఏదైతే ఉందో మనిషికి సహాయపడడం అంటే అది శ్రీనివాస గుప్తా గారికి సాధ్యం. తెలంగాణ రాష్ట్రంలో వయస్సులకు ఏ కష్టం వచ్చినా, ఏ సుఖం వచ్చినా, ఏ కార్యక్రమం వచ్చినా కానీ తన వంతు సహాయ సహకారాలు నిరంతరం నిర్విరామంగా హైదరాబాద్లో ఉండి తెలంగాణ ఏ జిల్లా నుంచి పోయినా అన్న మాకు ఈ పని ఉంది అన్నట్టు కూడా వారు స్వశక్తిగా సొంతంగా మరి వారి డబ్బులు ఖర్చు పెట్టి సేవ చేసే కార్యక్రమం ఇదివరకు ఎక్కడ కూడా వయస్సులో అంటే నేను చూడలేదు. అది ఒక శ్రీనివాస్ గుప్తా గారికే సాధ్యం.